భార్య కోసం తెలుగు నేర్చుకున్న కన్నడ స్టార్ హీరో శ్రీమురళి గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉగ్రం ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎగ్జైటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ బఘీరాతో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్31న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో బఘీరా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి గురించి కొన్ని విశేషాలు మీకోసం. ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో శ్రీమురళి ఈ సినిమాతోనే దర్శకుడిగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పటి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ శ్రీమురళి ఎవరో కాదు, ప్రశాంత్ నీల్ కు స్వయానా బావ. ప్రశాంత్ నీల్ చెల్లెలు విద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరిరువురు పెద్దల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. విద్య కుటుంబ సభ్యుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు. భార్య తెలుగింటి అమ్మాయి కావడంతో ఆమె కోసం తెలుగు స్పష్టంగా నేర్చుకున్నాడట శ్రీమురళి. ఇప్పటికీ ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటారు. ఉగ్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించాడు ఈ హీరో. ఇక కన్నడ కంటీవర రాజ్ కుమార్ ఫ్యామిలీకి శ్రీమురళి దగ్గర బంధువు. శివరాజ్ కుమార్ శ్రీమురళికి వరుసకు మామ. ఇక శ్రీమురళి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన బఘీరాను తెలుగులో ఏషియన్ సురేష్ మూవీస్ విడుదల చేస్తున్నాయి.